హాయ్, వెల్కమ్ టు ది ట్రూత్ న్యూస్ స్టోరీ ఆఫ్ ది వీక్. ప్రస్తుతం దేశాన్ని పట్టి పీడిస్తుంది కరోనా మహమ్మారి. అయితే ఈ నేపథ్యంలో కరోనా అనేది క్షణం క్షణం కూడా విపరీతంగా కేసులు నమోదవ్వడము, అలానే మరణ రేటు కూడా దేశంలో ప్రతి క్షణం పెరుగుతూనే వస్తుంది. అంతేకాకుండా ప్రజల్లో కూడా ఏ సాధారణమైన సీజనల్ వ్యాధులు వచ్చినా సరే ఆ లక్షణాలన్నీ కూడా కరోనా లక్షణాలేమో అని చాలా వరకు భయభ్రాంతులకు గురవుతున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ కరోనా నియంత్రణ కోసం అనేక రకమైన చర్యలు చేపట్టినా సరే కరోనా అనేది అస్సలు కట్టడి కావటం లేదు. ఈ నేపథ్యంలో ఈ కరోనాపై ఉన్న అపోహలను తొలగించడం కొరకు ప్రముఖ వైద్యురాలైన శ్రీమతి ప్రియదర్శిని గారు మన దగ్గర ఉన్నారు. ఆవిడ ప్రజల్లో ఉన్న కొన్ని అపోహలను పోగొట్ట కొరకు కొన్ని సలహాలను సూచనలు మనకి ఇవ్వడంకు స్వచ్ఛందంగా ఈరోజు మన స్టూడియోకి రావడం జరిగింది. నమస్తే మేడం. నమస్తే అండి. ఈ క్లిష్ట పరిస్థితుల్లో కూడా మీరు స్టూడియో వరకు వచ్చి ప్రజల్లో ఉన్న అపోహల్ని తొలగించడం కొరకు మీ వంతు సమయాన్ని కేటాయించినందుకు మీకు మొదట్లీ థ్యాంక్ యూ మేడం. సో మేడం చెప్పండి, ఇప్పుడు కరోనా అనేది అత్యధికంగా విజృంభిస్తున్న సందర్భంలో ముఖ్యంగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మనకప్పుడే కరోనా స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ లాస్ట్ ఇయర్ మార్చి నుంచి మొదలైందండి. ఇంకా ఫస్ట్ వేవ్ కంప్లీట్ అయ్యింది, ఒక 3-4 మంత్స్ వచ్చి జనాలందరూ నార్మల్ జీవన విధానంలోకి వెళ్తున్నారు అంటే మళ్ళీ మార్చి మళ్ళీ మొదలైంది. ఇది ఇంకా ఎన్ని రోజులు ఉంటుంది అంటే ఇంకొక స్టాటిస్టిక్స్ ప్రకారం ఇంకొక 2 or 1 2 or 3 మంత్స్లో ఈ సెకండ్ వేవ్ అనేది అంతం అవ్వచ్చు. బై ద టైమ్ అందరికీ హర్డ్ ఇమ్యూనిటీ వస్తుంది, సో విల్ బి సేఫ్ అని చెప్పి ఇప్పుడు స్టాటిస్టిక్స్ అయితే ప్రజెంట్ ఒక స్టాటిస్టిక్ అనేది ఉంది మనకి ఇప్పుడు. బట్ ఇంకేంటంటే మళ్ళీ థర్డ్ వేవ్ వస్తుంది అనేది కూడా ఉంది, బికాజ్ ఆల్రెడీ అబ్రాడ్లో చాలా కంట్రీస్లో థర్డ్ వేవ్ ఈజ్ అబౌట్ టు ఫినిష్. అది ఇండియాలో వచ్చే టైంకి మేబీ అది అక్టోబర్ నవంబర్, అంటే ఇంతకుముందు కూడా మనకి డిసెంబర్లో ఏదో అయిపోతుంది అని చాలా అపోహ ఉండేది, భయపడ్డారు. ఆ డిసెంబర్ ఎప్పుడైతే కాలేదో జనాలందరూ కంప్లీట్గా రిలాక్స్ అయిపోయారు. మళ్ళీ మొన్న కరోనా ఇంకా సివియర్ అవుతుంది అన్న మూమెంట్ వరకు ఆల్మోస్ట్ హార్డ్లీ ఒక 30% ఆఫ్ పీపుల్ మాత్రమే మాస్కులు పెట్టుకునేవాళ్ళు. ఎప్పుడైతే డెత్ రేటు పెరిగింది, ఫాస్ట్గా వ్యాప్తి చెందుతుంది, కంటీజియస్ అవుతుంది అని అన్నారు, అప్పుడు మళ్ళీ అందరూ కొంచెం సెటిల్ అయ్యారనమాట. మళ్ళీ థర్డ్ వేవ్ వస్తుంది, వీళ్ళనే ప్రకారం ఏ అక్టోబర్లో వస్తుంది నవంబర్లో వస్తుంది అంటే అప్పుడే రావచ్చు, ఆ తర్వాత ఇంకో 2-3 మంత్ గ్యాప్ తీసుకొని రావచ్చు, లేకపోతే ఇది అవ్వగానే కూడా రావచ్చు. వీఆర్ నాట్ ష్యూర్, ఎవరు కూడా ప్రెడిక్ట్ చేయలేకపోతున్నాం ఎలా ఉంది. కాబట్టి లాస్ట్ టైం ఫస్ట్ వేవ్లో జరిగిన దాన్ని గుణపాఠంగా తీసుకొని ఇప్పటి నుంచైనా అట్లీస్ట్ ముందే చెప్పారు కరోనా ఒకరి నుంచి ఒకరికి వ్యాపిస్తుంది తగ్గడము సమ్ కైండ్ ఆఫ్ సింప్టమ్స్ వల్ల. సో ఫస్ట్ మన గవర్నమెంట్ కానీ ప్రతి ఒక్కరు మనకి ఏంటి కొన్ని చెప్పారు, దిశానిర్దేశం అనేది చేశారు. ఖచ్చితంగా భౌతిక దూరాన్ని పాటించండి, పని ఉండి అవసరం ఉంటేనే వెళ్ళండి, బయట నుంచి ఏం తెచ్చుకోకుండా ఇంట్లో ఉన్నదాంతో తింటే మీకు ఇంకా సేఫ్. అన్లెస్ పని ఎంతో ఇంపార్టెంట్ అయితే తప్ప వెళ్ళొద్దని మనకి లాక్డౌన్ కూడా పెట్టారు. బట్ ఏంటంటే ఎకనామికల్గా ఇష్యూస్ ఉంటాయి కాబట్టి లాక్డౌన్ ఆ స్టేట్స్ బట్టి వాళ్ళు మెయింటైన్ చేసుకున్నారు. బికాస్ అది స్టే గవర్నమెంట్ వైజ్ అది ఎలా ఉంటుందో తెలియదు, కానీ ఉద్యోగం చేసుకునే చిరు వ్యాపారికైనా ధనవంతుడికైనా ఎవరికైనా ఇది చాలా నష్టాన్ని కలిగిస్తుంది. కాబట్టి ఏంటంటే మన వరకు మనం జాగ్రత్తలు తీసుకొని మన ఇంటి వరకు రాకుండా మనం మెయింటైన్ చేయగలిగితే దట్స్ మోర్ దెన్ ఎనఫ్. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ప్రతి ఒక్కరు అలా వాళ్ళది ఇది మా సామాజిక బాధ్యత, వాళ్ళు చేయలేదు వీళ్ళు చేయలేదు అని కాకుండా ఎవరికి వాళ్ళు అవసరం ఉంటేనే వెళ్ళాలి, బయటకు వెళ్ళారంటే అవి ఇవి ముట్టుకోవడాలు అలాంటివి చేయకూడదు, మాస్క్ కంపల్సరీగా పెట్టుకోవాలి, శానిటైజ్ వేసుకోవాలి, మళ్ళీ ఇంటికి రాగానే మొత్తం బట్టలు మార్చేసుకోవడం, హ్యాండ్ వాష్ చేసుకోవడం, ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినడం. ఇప్పుడు ఏంటంటే కరోనా శరీరంలో ఇమ్యూనిటీ మీదే దెబ్బ పెడుతుంది, ఎవరైతే బలహీనంగా ఉంటున్నారో వాళ్ళు ఫాస్ట్గా ఎఫెక్ట్ అవుతున్నారు. ఫ్రమ్ ద రీసెర్చ్ ఫ్రమ్ ద బిగినింగ్ ఇదే అవుతుంది. కాబట్టి వీటికి చాలా గవర్నమెంట్ కూడా ఫలానా తీసుకోండి మనకి అందరూ కూడా చెప్తున్నారు, డాక్టర్స్ కూడా చాలా అడ్వైజెస్ ఇస్తున్నారు. వీటిని సరిగ్గా ఫాలో అయితే వస్తుంది, కరోనా రాదు అని మనం అను, బట్ వచ్చినా కూడా ఈ చిన్న చిన్న ముందు నుంచి మనల్ని మనం తయారు చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే వచ్చినా కూడా సివియర్గా వెళ్లకుండా డాక్టర్ సలహాలు ప్రాపర్గా పాటించుకుంటూ ఈ కనీస జాగ్రత్తలను పాటిస్తే ఏమవుతుంది అంటే వచ్చినా కూడా అది తగ్గుతుంది. సో ఇది అనేది ప్రతి ఒక్కరికి ఇది దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు మనం వెళ్తే రేపొద్దున థర్డ్ వేవ్ వచ్చినా కూడా ఇప్పుడు జరిగే అంత ఈ నష్టంలో మినిమం మనం అరికట్టడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. మేడం ఇప్పుడు మొదటి వేవ్ కరోనా వచ్చినప్పుడు ఎక్కువగా వృద్ధులు అనే వాళ్ళు మరణించడం జరిగింది, వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళకి ఎక్కువగా దాని ఎఫెక్ట్ కూడా ఉంది. ఇప్పుడు సెకండ్ వేవ్ వచ్చేసరికి మనకి 25 ఇయర్స్ నుంచి 35 ఇయర్స్ వాళ్ళకి మోస్ట్లీ ఎఫెక్టెడ్ గా ఉంది, చాలా వరకు చనిపోతున్నారు కూడా. అయితే ఇప్పుడు చాలా మంది ప్రముఖ వైద్యులు నిపుణులు కూడా అంటున్నారు ఇంకా థర్డ్ వేవ్ ఫోర్త్ వేవ్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని.
ఇది వస్తే జనాల్లో కూడా అపోహ ఉంది ఏంటంటే వృద్ధాప్యం నుంచి యవ్వనంలో ఉన్న వాళ్ళకి వచ్చింది ఇప్పుడు చిన్నపిల్లలకి రావచ్చేమో అని ఉంది. అయితే ఇది ఏమైనా వాస్తవం అని అంటారా? అంటే స్టాటిస్టికల్ రీసెర్చెస్ అనేవి మనం పక్కన పెడతా అండి. నార్మల్గానే మనం ఆలోచిస్తే జనరల్గా హెల్త్ అంటే ఏంటి, మనం ఫిజికల్గా ఫిట్గా ఉండాలి, మెంటల్గా ఫిట్గా ఉండాలి, సోషల్గా ఫిట్గా ఉన్నప్పుడే వాళ్ళ హెల్దీ అంటాం. ఇప్పుడు మన చిన్నపిల్లలు ఎఫెక్ట్ అవ్వచ్చు. ఇంతకుముందు ఏంటంటే ఆ వీధిలో ఒకరికే కరోనా వచ్చింది మనకి ఫస్ట్ వేవ్ వచ్చినప్పుడు, హార్డ్లీ 1 or 2 అలా అలా అది అంత తెలిసేలోపు రావడం తగ్గిపోవడం అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే మ్యూటేషన్స్ అయిపోయి డిఫరెంట్ కైండ్ ఆఫ్ రకరకాల కరోనాలోనే రకరకాల వేరియంట్స్ వచ్చేసాయి. దానివల్ల ఏమవుతుంది అంటే సెకండ్ వేవ్ అంటే చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అయిపోతుంది. ఇంట్లో ఒకరికోసం మొత్తం ఫ్యామిలీ కూడా వచ్చేస్తుంది. సో ఆ ఫ్యామిలీలో పిల్లలు కూడా ఉంటారు. ఇంకొకటి ఏంటంటే ఈ 1 ఇయర్ నుంచి ఉన్న లాక్డౌన్ వల్ల ప్రతి ఒక్కరు ఎకనామికల్గా ఒక తెలియని ఒక స్ట్రెస్తో ఈ మెంటల్ కైండ్ ఆఫ్ స్ట్రెస్ వల్ల కూడా మన బాడీలో ఇమ్యూనిటీ పవర్ పెద్దవాళ్ళకి ఎలాగైతే తగ్గిపోతుందో పిల్లలు కూడా ఆల్రెడీ 24 అవర్స్ ఇంట్లో ఉండడం వల్ల వాళ్ళలో కూడా ఒక మానసికమైన గ్రోత్ అనేది తగ్గుతుంది. సో ఇంట్లో ఏదో టీవీ లేతే పేరెంట్ అల్లర్ చేసి చిరాకు పడటం డెఫినెట్గా ఎంత మంచి పేరెంట్ అని ఒక సర్టెన్ లెవెల్ ది కాన్ కంట్రోల్ దర్ కిడ్స్ కదా. సో ఇవన్నీ కూడా ఒక రకంగా ఎఫెక్ట్ చేసే ఛాన్సెస్ అనేవి ఉంటాయన్నమాట. సో దానివల్ల ఏంటంటే ఇంట్లో వచ్చినప్పుడు మనం పిల్లల నుంచి దూరంగా ఉన్నాం అనుకోండి, పిల్లలకి వచ్చే ఎఫెక్ట్ తక్కువ, వచ్చినా కూడా ఫాస్ట్గా తగ్గిపోతుంది. సో ఫస్ట్ ఏంటంటే ఎవరైనా క్యారియర్ ఇంట్లో ఉంటే వాళ్ళు జాగ్రత్తగా ఉంటే అది సెకండ్ వేవ్ అయినా థర్డ్ వేవ్ అయినా పర్వాలేదు. కాకపోతే ఇక్కడ రీసెర్చెస్ కూడా గట్టిగా చెప్తుంది ఏంటంటే ఫస్ట్ మీద సెకండ్ది చాలా కొంచెం సివియర్గా ఉంది, క్రానిక్గా ఉంది. సో థర్డ్కి వెళ్ళినప్పటికీ అది ఇంకా ఎక్కువ డెవలప్ అవ్వచ్చు, ఛాన్సెస్ ఆర్ దేర్ అన్నారు. బట్ ఏ రకంగా రూపాంతరం చెందుతుంది అన్న దాని మీద స్టిల్ ద రీసెర్చెస్ ఆర్ గోయింగ్. అది ఒక దేశం నుంచి దేశంలోకి వచ్చినప్పటికీ మారుతుంది. సో ఏంది ఇది మనం దృష్టిలో పెట్టుకొని ఇప్పటి నుంచే మనం థర్డ్ వేవ్కి ప్రిపేర్ అయిపోవాలి. ప్రిపేర్ అయితే ఒకళ్ళు వచ్చినా కూడా మనం అట్లీస్ట్ ఫైట్ చేయొచ్చు దాంతో అనమాట. అంతేగాని అది వచ్చేస్తుంది, ఏమైపోతుంది ఏమైపోతుందో ఉన్న ఇమ్యూనిటీ కూడా తగ్గిపోతుంది అనమాట. సో బెటర్ టు దట్ ఎలాగ దాన్ని మనం ఓవర్కమ్ చేయాలని ఆలోచించడం అనేది ద బెస్ట్ థింగ్. ఇప్పుడు ఈ కరోనాని మనం కట్టడి చేయాలంటే సాధారణంగా సామాజిక దూరం అని అలానే మాస్క్లు యూజ్ చేయండి, రెగ్యులర్గా శానిటైజర్ వాడండి అని అంటారు కదా. అయితే ఇప్పుడు మార్కెట్లో మనం చూసినట్లయితే వివిధ రకాల మాస్క్లు ఎక్కువగా ఉన్నాయి. ఈ మాస్క్ అనేది ఏది శ్రేయస్కరం మేడం? మనకి సర్జికల్ మాస్కుల దగ్గరికి వచ్చినప్పటికి ఏంటంటే N95, N99, N100 ఇవి చాలా మంచివి అండి. ఆల్మోస్ట్ ఒక 99% వరకు కూడా దాన్ని ఫిల్టర్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఎంతమంది దాన్ని అఫోర్డ్ చేయగలరు? ఓకే, కొంతమంది అదే ఇప్పుడు స్ట్రీట్ వెండర్స్ ఉండొచ్చు, ఇలాంటి వాళ్ళు అంత దాన్ని ఎఫోర్డ్ చేయలేకపోవచ్చు. సో అలాంటిప్పుడు అంటే ఈ మధ్యన కొంచెం స్టైల్గా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కాటన్ మాస్క్లు చాలా చాలా రకరకాలు వచ్చేసాయి. సో ఆ తీసుకునే కాటన్ ఇలాంటి వాటిలో కూడా ఏంటంటే థిక్ మెటీరియల్. ఇప్పుడు మన బెడ్షీట్ థిక్నెస్ ఉంటుంది చూసారో, సో ఎక్కువ ఫైబర్స్ ఉండి బాగా క్లోజ్గా ఉండి పోరస్గా కాని మెటీరియల్స్ మాస్క్స్ చేసుకోవచ్చు. అది ఫస్ట్ థింగ్. ఇదేంటంటే కొంచెం దీని ఎఫెక్ట్ కూడా చాలా ఎక్కువగా ఉంది, ముందు దానికన్నా కూడా బాగా స్ప్రెడ్ అవుతుంది అనేది టాక్ ఉంది. కాబట్టి మనం ఇంకా చేయాల్సింది ఇట్స్ బెటర్ టు వేర్ అ డబుల్ మాస్క్. సో డబుల్ ఫిల్టరేషన్ ఉన్నప్పుడు మనకి ఇంకా కొంచెం సేఫ్టీ మెజర్ ఉంటుంది అనమాట. డబుల్ మాస్క్ వేసుకున్నాం కదా తిరగాలి అని కాదు, కాంట్ బట్ సిచ్యువేషన్లో బయటకు వెళ్ళిన వాళ్ళు డబుల్ మాస్క్ వేసుకుంటారు. ఒకటి సర్జికల్ మాస్క్ త్రోకి, ఇంకొకటి పైన దానిపైన మనం ఒక కాటన్ మాస్క్ పెట్టుకుంటే ఏమవుతుంది అంటే డబుల్ ఫిల్టర్ ఇన్ కేస్ ఈ కాటన్ మిస్ అయినా కూడా ఆ సర్జికల్ మాస్క్ని చేయలేదన్నమాట. ఇది వేరు అది వేరు అని మనం సెపరేట్ సెపరేట్గా పెట్టుకుంటే 50% వరకు సేవ్ అవుతాం, మిగతా 50% వీ కాంట్. ఈవెన్ డబుల్ మాస్క్ కూడా మనం చేసినప్పుడు ఏంటి అంటే మెయిన్ ఏ కన్నంలోంచి కూడా వైరస్ అనేది లోపలికి ఎంటర్ అవ్వకుండానే మనం చూసుకోవాలి. సో సింగిల్ మాస్క్ అయితే ఎక్కడో దగ్గర ఓపెన్ ఉండిపోతుంది. సో అది ఓపెన్ అవ్వకుండా మనం ఏం చేస్తాం, ఒక మాస్క్తో ఒక పక్క కవర్ చేసి ఇంకో మాస్క్ రిమైనింగ్ పార్ట్ కవర్ చేస్తే కొంతవరకు సేఫ్. అది వేసుకొని తిరిగేస్తే రాదు అని కాదు, ఒక 90% మనం సేఫ్ జోన్లో ఉన్నట్టు అనమాట. ఇప్పుడు సాధారణంగా ప్రజలు బయటకు ఎక్కడికి వెళ్ళాలన్నా సరే ఇంతకు ముందు ఏం చేసేవాళ్ళంటే రెగ్యులర్ గా ఇంట్లో నుంచి కానీ లేదా బయట నుంచి కానీ వాటర్ బాటిల్స్ అనేవి తీసుకెళ్ళేవాళ్ళు. సేమ్ అదే ప్లేస్ లో శానిటైజర్ అనేది డెఫినెట్ గా వచ్చింది. అందరి దగ్గర కూడా పాకెట్ లో గానీ లేదా లేడీస్ చూసుకుంటే హ్యాండ్ బ్యాగ్ లో గానీ ఎక్కడైనా శానిటైజర్ ఉంటుంది. అయితే ఇది ఇంట్లో కూడా ఎక్కడ పడితే అక్కడ పెడుతూనే ఉన్నారు, ఎక్కువ మొత్తంలో ఆ బాటిల్స్ అనేవి ప్రతి ఇంట్లో మనం చూస్తున్నాం. దీన్ని తెలిసి గానీ తెలియక గానీ పిల్లలు గానీ వృద్ధులు గానీ ఎవరైనా తెలిసి తెలియని దాంట్లో ఒకవేళ దాన్ని డ్రింక్ చేస్తారనుకో, సో వెంటనే తీసుకోవాల్సిన ప్రథమ చికిత్స ఏమైనా మీరు చెప్పగలరా? ఇక్కడ జనరల్గా ఏంటంటే అండి మనకి మంచి కంపెనీ శానిటైజర్స్ కూడా దొరుకుతాయి. దాంట్లో ఏంటంటే ఆల్కహాల్ ఫ్రీ శానిటైజర్స్ ఉన్నాయి, న్యాచురల్ ఉన్నాయి. అలా కాకుండా కొన్ని డూప్లికేట్ కంపెనీస్ ఏంటంటే వాటి మీద అసలు మెన్షన్ చేయరు అందులో వాళ్ళు ఏంటి యూజ్. సో వీటన్నిటిలో ద మోస్ట్ డేంజరస్ ఏంటంటే మెథనాల్తో లైక్ ఉంటుంది అనమాట. అంటే ఆల్కహాల్స్లో అదొక
హై వేరియంట్ అనమాట. ఇలాంటి వాటి దగ్గరే మనకి ప్రాబ్లం వస్తుంది. సో ఎక్కడైతే చిన్నపిల్లలు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, మిస్కన్సెప్షన్స్ అవుతున్నాయో అనుకున్నప్పుడు కొంచెం ఆల్కహాల్ ఫ్రీ ఉండేవి, కొంచెం సేఫ్ జోన్లో ఉండే వాళ్ళు మెన్షన్ చేస్తారు దిస్ ఇస్ బెటర్ దాన్ అని చెప్పేసి, అలాంటివన్నీ పెట్టుకోవడం అనేది సేఫెస్ట్ థింగ్. బెటర్ ఏంటంటే ఎక్కువగా ఇప్పుడు మనం పిల్లలకి అది పెట్టాల్సిన అవసరం లేదు, ఎక్సెప్ట్ పెద్దవాళ్ళు బయటకు వెళ్ళం. సో ఒకటి అవుట్ ఆఫ్ రీచ్లో ఉంచుకోవడం, ఒకటి సేఫ్ థింగ్. బై మిస్టేక్ కనుక వాళ్ళు కన్జ్యూమ్ చేస్తే, తాగేరు అంటే, ఒక రెండు మూడు డ్రాప్స్ అయితే మాత్రం మన వాటర్ వేసి మౌత్ అంతా వాష్ చేయించేస్తే అది క్లీన్ అవుట్ అవుతుంది. ఇంకా ఏమైనా ఎఫెక్ట్ ఉంది అని అనిపిస్తే మనకి తెలిసిపోతుంది విత్ ఇన్ వన్ ఆర్ టూ అవర్స్. దెల్ ఫీల్ సమ్ కైండ్ ఆఫ్ డ్రౌజీ, ఒక కైండ్ ఆఫ్ డిస్టర్బెన్స్, వాళ్ళకి కూడా దెల్ ఫీల్ లైక్ వామిట్ అలా అనిపిస్తుంది. సో రిస్క్ లేదు అందంత, అంటే జస్ట్ వన్ ఆర్ టూ డ్రాప్స్ అది లేదు, వీళ్ళు తాగేశారు అంటే మన ఇంట్లో మెజర్మెంట్ అనేది పనిచేయదని ఇమ్మీడియట్గా యూ హ్యావ్ టు టేక్ టు ద డాక్టర్. వెయిట్ చేద్దాము, ఏమైనా సిమ్టమ్ కనిపిస్తే చూద్దాము, ఇలా అనేది రిస్క్ చేయకూడదు. బికాస్ శానిటైజర్ మాత్రమే కానీ అందులో ఉన్న కెమికల్ ఇంగ్రీడియంట్ ఏంటో మనకి తెలియదు. సో మనం అప్పుడు వెయిట్ చేయకూడదు, ఇమీడియట్గా డాక్టర్ దగ్గరకు తీసుకెళ్ళిపోవటమే సో బెస్ట్ ఆప్షన్. ఇప్పుడు మనం ఎక్కడ అయితే అక్కడే చూస్తూనే ఉన్నాము, కరోనా వచ్చి చనిపోయిన వాళ్ళందరికీ కూడా కనీసం కుటుంబ సభ్యులు కూడా ఆ బాడీస్ని అయితే తీసుకువెళ్ళట్లేదు. ఆ దహన సంస్కారాలు కూడా ఎలా జరుగుతున్నాయి అనేది రెగ్యులర్గా మనం వాచ్ చేస్తూనే ఉన్నాం. అయితే దీంట్లో ముఖ్యంగా జనాల్లో ఉన్న అపోహ ఏంటంటే, చనిపోయిన ఆ కరోనా బాడీ నుంచి కూడా కరోనా అనేది ఎవరైతే చుట్టుపక్కల ఉంటారో వాళ్ళకి సంక్రమిస్తుందేమో అని అనుకుంటున్నారు. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందంటారు? అలా చనిపోయిన శవం నుంచి అసలు దానికి వాస్తవం తెలుసుకోవాలి అంటే మన ఫస్ట్ థింగ్ ఏంటి అంటే అసలు కరోనా ఎలా వ్యాపిస్తుంది అన్నది ఐడియా పర్ఫెక్ట్గా తెలిసింది అనుకోండి, అది దేని ద్వారా వ్యాపిస్తుంది అనేది నేను చెప్పకుండానే అర్థమైపోతుంది ఎవరికైనా కూడా. సో జనరల్గా కరోనా అనేది ఎవరు దేని వల్ల వ్యాపిస్తుంది అంటే మన ముక్కు నుంచి కానీ నోటి నుంచి కానీ మనం తుమ్మినప్పుడు దగ్గినప్పుడు వచ్చే తుంపర్లు గాలిలోకి స్ప్రెడ్ అవుతాయి. దాన్ని ఎవరైతే పీలుస్తారో వాళ్ళకి అది స్ప్రెడ్ అవుతుంది. అది తప్పితే మనకి వేరే ఆప్షన్ లేదు. ఫస్ట్ థింగ్, ఇంకొక ఆప్షన్ ఏంటంటే కరోనా వచ్చిన వ్యక్తి వాళ్ళు యూజ్ చేసే బాత్రూమ్ టాయిలెట్స్ నుంచి దాని నుంచి కూడా అది స్ప్రెడ్ అయ్యి, అందుకే ఫ్లష్ కొట్టినప్పుడు డోర్ క్లోజ్ చేసి, బికాస్ ఆ ఫ్లష్ చేసినప్పుడు ఆ ఫీజెస్లో ఉండే వైరస్ స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకొకటి రక్తం బ్లడ్లో కూడా, ఎందుకంటే వన్స్ అది బాడీలోకి ఎంటర్ అయ్యగా బ్లడ్ అంతటిని ఎఫెక్ట్ చేస్తుంది కాబట్టి వీటి ద్వారా మనకి వెళ్ళే ఛాన్సెస్ అనేవి ఉంటాయన్నమాట. మీ డెడ్ బాడీ, చనిపోయిన డెడ్ బాడీ తుమ్మదు, తగ్గదు. ఒకవేళ రక్తస్రావం ఏమైనా ఉన్నా అందుకే వీళ్ళు ఏం చెప్తున్నారంటే వీళ్ళు ఒక మెజర్మెంట్ ఇస్తున్నారు. డెడ్ బాడీ నుంచి మనకి డైరెక్ట్గా ఎలాంటి స్ప్రెడ్ అనేది ఉండదు. ఇండైరెక్ట్ స్ప్రెడ్ ఏంటంటే ప్రాపర్గా కవర్ చేయకపోవడము, వీళ్ళు కవర్ చేసినప్పుడు సేఫ్టీ మెజర్స్ సరిగ్గా తీసుకోలేదు, ఏదో వేరే కోవిడ్ టచ్ చేసి పేషెంట్ తెచ్చి పెడితే ఆ కవర్ మీద ఉండేది పట్టుకోవడం వల్ల ఎలాగో రావాలి తప్పితే కోవిడ్ పేషెంట్ చనిపోయిన తర్వాత బికాస్ ఆఫ్ కోవిడ్ పేషెంట్ అనేది స్ప్రెడ్ అవ్వదండి. ఇప్పుడు మనం చూస్తున్నట్లయితే మొదటి వేవ్ తో కంపేర్ చేస్తే సెకండ్ వేవ్ లో ఆక్సిజన్ లెవెల్స్ బాగా పడిపోతున్నాయని, పల్స్ రేట్ అత్యధికంగా పడిపోతుంది, ఆ విధంగానే మరణాల రేటు పెరుగుతుందని అంటున్నారు. సాధారణంగా ఒక ఆరోగ్యవంతమైన మనిషికి కరోనా సోకిన వ్యక్తికి మధ్య పల్స్ రేషియో ఎలా ఉంటుంది వేరియేషన్? ఇప్పుడు సాధారణంగా మనకి పల్స్ అనేది జనరల్గా మన బుక్ అకార్డింగ్ టు బుక్ స్టడీస్ చూస్తే 72 మినిట్స్ పర్ బీట్ అనేది ఇట్స్ అ రెగ్యులర్ థింగ్. బట్ జనరల్గా మనం ఏం చెప్తా అంటే 60 to 100 మధ్యలో ఉంటుంది. పిల్లలకి అయితే ఇంకా ఎక్కువ ఉంటుంది. సో 100, 105 అలా వెళ్తుంది చిన్నపిల్లలు. ఏజ్ పెరిగే కొలిది అది తగ్గుతుంది. సో అడల్ట్ రేషియో దగ్గరకు వచ్చినప్పటికీ మనం చెప్పుకున్నాం 65 to 75 or 80 మధ్యలో ఉంటుంది. అట్స్ అ నార్మల్ వన్ అనమాట. సో SpO2 దగ్గర ఆక్సిజన్ సాచురేషన్ రేట్ జనరల్గా 97, 98 ఇంకా హెల్దీ ఉంటే 99 మనకు ఆ సాచురేషన్ అనేది కనిపిస్తుంది. సో టిల్ 94, 95 వరకు ఉంది చాలా బాగుంది కండిషన్. 94లోకి వచ్చిందంటే బాగుంది. ఇఫ్ ఇట్స్ లెస్ దెన్ 94, 93, 92 అంటే ఆహా తగ్గుతుంది, లోపల ఏదో ప్రాబ్లం అవుతుంది. బిలో 90 అంటే ఇట్స్ అన్ ఎమర్జెన్సీ అండి. ఇక్కడ ఏంటంటే తగ్గినంత వరకు వెయిట్ చేయడం కూడా లేదు. ఇప్పుడు కరోనా సిమ్టమ్ ఎలా ఉంది అంటే ఇప్పుడు 97 ఉండొచ్చు, రాత్రి వెళ్ళినప్పుడు ఏమో 90స్లోకి వెళ్ళిపోవచ్చు. సో ఇక్కడ మెయిన్ ప్రతి చిన్న మైన్యూట్ విషయాన్ని కూడా మనం చెక్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇప్పుడు ఈ గ్రామీణ ప్రాంతాల్లో కానీ లేదా నగరవాసుల్లో కూడా కొంతమంది ఏం చేస్తారంటే చిన్నప్పటి నుంచి తాతల కాలం నుంచి వచ్చిన ఈ చిన్న చిన్న చిట్కాలను పాటిస్తూ ఉంటారు. అలానే ఇప్పుడు ఈ కరోనా సమయంలో కూడా ఇంట్లో వాడే పచ్చకర్పూరం ఏదైతే ఉందో దానిని ఒక గుడ్డలో పెట్టుకొని గాలి పీల్చినట్లయితే ఆక్సిజన్ లెవెల్స్ బాగా పెరుగుతాయి అని ఒక టాక్ ఉంది, అప్పుడు కూడా ఆ విధంగా చేస్తున్నారన్నారు. అయితే ఇది వాస్తవం అంటారా? అది యాక్చువల్లీ ఇండైరెక్ట్గా హెల్ప్ చేస్తుందండి. ఇప్పుడు మీరు లైక్ మౌంటైనర్స్ ఉంటారు, పర్వతారోహకులు ఉంటారు కదా, మనం లడక్ ఏరియాస్ వెళ్ళినప్పుడు వాళ్ళు క్యారీ చేయమని చెప్తారు మనకి. అది ఎందుకంటే పైకి వెళ్ళే కొద్ది ఆక్సిజన్ లెవెల్ తగ్గిపోతూ ఉంటుంది. సో అప్పుడు మనం లైక్ కంప్లీట్గా ఇప్పుడు ఎంత కంఫర్ట్గా బ్రీత్ చేస్తున్నామో అక్కడ మనం చేయలేం.
సో ఆ టైంలో ఒక కైండ్ ఆఫ్ ఆరోమా తీసుకుంటే ఆ బ్రీతింగ్ ఈజీ అవుతుంది, ఆ కంజెషన్ పోయి బ్రీతింగ్ తీసుకుని గాలి ఫుల్గా తీసుకుంటాం అన్నమాట. ఆ ఫుల్గా తీసుకోవడాన్ని యాక్టివేట్ చేయడానికి పచ్చికర్పూరము ముద్దు కర్పూరం సమ్ కైండ్ ఆఫ్ మెంథాల్ ఈ స్మెల్స్ అన్ని హెల్ప్ చేస్తాయి. అవి ఇవి హెల్ప్ చేస్తాయి. అంటే ఇన్హేలర్లో ఏంటి అంటే మెడిసిన్ కూడా ఉంటుంది. సో అది బ్రాంకో డైలాటర్ కింద వర్క్ చేస్తుంది. ఇది ఏంటంటే ఫర్దర్ టైం బీయింగ్ మన డీప్ బ్రెత్, ఇప్పుడు పచ్చికర్పూరం ఎలా పెట్టి మామూలుగా చూడం అంటాం, ఇట్స్ అ డీప్ బ్రెత్. ఆ డీప్ బ్రెత్లో పచ్చికర్పూరం ఎంత తీసుకుంటుందో తెలియదు, సరౌండింగ్ ఆక్సిజన్ తీసుకుంటున్నాం కదా, సో అలా తీసుకోవడానికి అది హెల్ప్ చేస్తుంది అన్నమాట. అదే ఇప్పుడు సాధారణంగా దీని నుంచి బయటపడాలి అని అంటే మనకు గవర్నమెంట్ ఈ కరోనా నియంత్రణ భాగంలో 2 వ్యాక్సిన్లను విడుదల చేసింది. అయితే ఈ వ్యాక్సిన్లు అనేది ఎంతవరకు అందుబాటులో ఉన్నాయనంటే అది అందరికీ తెలిసిన విషయమే. ఎంతమంది వేసుకున్నారు లేదు అనేది, ఈ వేసుకునే వాళ్ళకు కూడా కొంతవరకు కరోనా సిగ్నల్స్ ఈ పాజిటివ్గా వస్తుంది అనేది కూడా ఒక ఉంది. అంటే ఈ వ్యాక్సిన్ అనేది దాంట్లో సఫలమైందంటారా విఫలమైందని అంటారా? ఈ 2 రకాల వ్యాక్సిన్స్ ఉన్నాయి కదా, ఇవి ఎంతవరకు శ్రేయస్కరం అంటారు? ఇక్కడ వ్యాక్సిన్ విఫలం అనేది ఛాన్స్ లేదండి, బికాస్ చాలా బాగా పనిచేస్తున్నాయి వ్యాక్సిన్స్. ఎందుకంటే మేము చూస్తున్నాం కూడా కదా వ్యాక్సిన్ వేసుకున్న పేషెంట్ రికవరీ ఎలా ఉంది, వ్యాక్సిన్ వేసుకోలేని పేషెంట్ రికవరీ అని. ఇందులో 2 వ్యాక్సిన్స్లో ఏది బెస్ట్ అనేది చెప్పడానికి కూడా లేదండి. కంపెనీస్ ఒకటే మారే పట్టి అది బాడీకి ఇచ్చే ఇమ్యూనిటీ సపోర్ట్ అనేది ఆల్మోస్ట్ ద సేమ్. ఇప్పుడు మనకి ఇంకా కొత్తగా స్పుత్నిక్ కూడా వచ్చింది. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఇమ్యూనిటీ బూస్టర్స్ అండి, అంతేగాని అవి కరోనాని రాకుండా చేసే ప్రివెంటివ్ అయితే కాదు. అవి వచ్చినప్పటికీ ఏంటంటే మనం తట్టుకుంటాం. సో తట్టుకుంటున్నప్పుడు ఏంటంటే మనం వ్యాక్సిన్ వేసేసుకున్నాం కదా అని మనం తిరిగేసాం అనుకోండి. ఇప్పుడు నేను చాలా వీక్గా ఉన్నాను, నేను వ్యాక్సిన్ తీసుకున్నాను, తీసుకుని నేను వ్యాక్సిన్ వేసుకున్న 1 వీక్ తర్వాత నేను తిరిగితే కరోనా అంతే సివియర్గా నన్ను ఎఫెక్ట్ చేస్తుంది. నేను 0లో ఉన్నప్పుడు ఆ వ్యాక్సిన్ నాకు కొంచెం హెల్ప్ చేస్తుంది, అదే నేను స్ట్రాంగ్గా ఉన్నప్పుడు అది హెల్ప్ చేసే డబుల్ బూస్టర్ కదా. సో వ్యాక్సిన్ అనేది మనకు అలా పనిచేస్తుంది. అంతేగాని నేను వ్యాక్సిన్ వేసుకున్నాను నాకు కరోనా రాదు సో ఐ కెన్ గో అవుట్ అని చెప్పడానికి చాలా రాంగ్ థింగ్ అనమాట. అది మనకి హెల్ప్ చేస్తుంది, దాంతోపాటు మన ఇమ్యూనిటీ మనం ఇంకా పెంచుకోగలిగితే అది వచ్చినా కూడా మామూలుగా వచ్చి వెళ్ళిపోయినట్టే ఉంటుంది అనమాట. సో అది మన డెత్ బెడ్ వరకు వెళ్ళకుండా దట్ హెల్ప్స్ యూ. ఇప్పుడు ఈ గవర్నమెంట్ కూడా మనకి ఏం చేస్తుందంటే వ్యాక్సిన్ విషయంలో నిర్ణీత వయసు వాళ్ళకి అని ఒక విడుదల వాడిగా విడుదల చేస్తుంది. అయితే దీనికి నిర్ణీత వయసు అనే ఏమైనా ఉందా లేదా ఎవరైనా వేసుకోవచ్చా? అంటే మనకి జనరల్గా వ్యాక్సిన్ అవి తయారు చేయడానికి ఏంటంటే చాలా రీసెర్చెస్ చేస్తారండి, ఎందుకంటే మనుషుల మీదకి డైరెక్ట్గా ఇస్తారు కాబట్టి. సో అవి ఎలా పనిచేస్తున్నాయి, ఏదైనా ఒక ప్రాబ్లం ఉన్న వ్యక్తికి ఆ వ్యాక్సిన్ ఎలా ఉంది, హెల్దీ పర్సన్కి ఎలా ఉంది, రకరకాల జబ్బులు వాళ్ళకి ఎలా పనిచేస్తున్నాయి అని రీసెర్చెస్ చాలా చేసి ఇస్తారు. కానీ మనం ఎంత లక్కీ అంటే చాలా షార్ట్ డ్యూరేషన్లో మనకి ఆ వ్యాక్సిన్స్ అందుబాటులోకి వచ్చాయి. ఈ విషయం నేను నిజంగా ఇట్స్ చాలా బెస్ట్ థింగ్ అనమాట. చాలా షార్ట్ డ్యూరేషన్లో కరోనా ఎన్ని రకాలుగా రూపాంతరాలు చెందుతున్నా కూడా వాళ్ళు దాన్ని తట్టుకొని మనకి ఇన్ టైంలో వ్యాక్సినేషన్ ఇచ్చారు. సో ఇదేంటంటే ఆ ఏజ్ గ్రూప్స్ వరకు వచ్చినప్పుడు కానీ ఇనీషియల్గా ఇమ్యూనిటీ పవర్ పెద్దవాళ్ళలో తక్కువ ఉంటుంది, వాళ్ళు ఏదైనా వచ్చినా తట్టుకోలేరన్న దాన్ని బట్టి ఏంటంటే వీళ్ళు ఏజ్ గ్రూప్స్ని డివైడ్ చేసుకొని వెళ్ళారు. అంతకుమించి ఇంకేం లేదు మనకి ఇక్కడ. సో జనరల్గా ఇప్పుడు 18 వరకు స్టాండర్డ్, 18 వరకు వేసేసేయచ్చు. రీసెంట్గా మనకి కెనడా వాళ్ళు అండ్ యుఎస్ వాళ్ళు 12 అబౌట్ 12 ఇయర్స్కి కూడా కెనడా వ్యాక్సిన్ని అప్రూవ్ చేసేసారు, పీఫైజర్ వ్యాక్సిన్ని. ఇంకా బిలో 12 సంవత్సరాల కన్నా తక్కువ ఉన్న వాళ్ళకి ఎలాగ అన్నది స్టిల్ ఇంకా ట్రయల్ రన్ అవుతుంది. బికాస్ ఆ పిల్లలు వేస్తే వాళ్ళు అది ఎలా తట్టుకోగలరు, ఎంతవరకు పనిచేస్తుంది, ఆఫ్టర్ దట్ దాని అవుట్కమ్ ఏంటి అని చెప్పేసి. ఇంకా చిన్నపిల్లలు అనుకోండి ఆల్రెడీ వాళ్ళు సమ్ కైండ్ ఆఫ్ వ్యాక్సినేషన్స్ తోటి ఉంటారు కాబట్టి ఇంకా వాళ్ళకి సంబంధించి ఇంకా స్టిల్ క్లినికల్ ట్రయల్స్ వెళ్తున్నాయి అన్నమాట. ఇంకా అంతగా పిల్లలకి మరి ఎలా జాగ్రత్త తీసుకోవాలి థర్డ్ వేవ్లో అని మనం అనుకుంటే పీడియాట్రిషియన్స్ ఉన్నారు, వాళ్ళకి ఇమ్యూనిటీ బూస్టర్గా ఎనీవే మనకి బూస్టర్ డోసెస్ ఉంటాయి, అవి మనం పర్ఫెక్ట్గా ఫినిష్ చేసేసుకొని పిల్లల దగ్గర కరోనా వచ్చినప్పుడు పిల్లల్ని జాగ్రత్తగా మనం ఇంట్లో చూసుకుంటే మన ఇంట్లోకి కరోనా రాదు కదా వెతుక్కుంటూ, ఇది ఒక్కటి మనం చేస్తే సరిపోతుంది. శానిటైజర్ ఇట్సెల్ఫ్ ఇస్ ఓ కెమికల్ అండి, ఇట్సెల్ఫ్ ఇస్ ఓ కెమికల్. సో ఏంటి అంటే మనం బయటకు వెళ్ళినప్పుడు శానిటైజర్ వాడాక మళ్ళీ ఇంటికి వచ్చాక యూ హ్యావ్ టు వాష్ యువర్ హ్యాండ్స్. సో ఆ కెమికల్ హ్యాండ్ నుంచి పోకపోతే ఏమవుతుంది మనకి తెలియకుండా తిన్నప్పుడు ఫేస్ మీద, ఎందుకంటే స్కిన్ కూడా అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటుంది అనమాట. సో సాధ్యమైనంత వరకు మైల్డ్ కెమికల్స్ యూజ్ చేయడం అనేది కొంతమందికి తప్పదు అన్న వాళ్ళు ఎనీవే తప్పదు, వాళ్ళు దానికి ఎక్స్ట్రా ప్రికాషన్స్ వాళ్ళు తీసుకుంటారు. అందుకే కొంతమంది గ్లౌస్ వేసుకుంటారు, గ్లౌస్ వేసుకొని శానిటైజ్ రాసుకుంటారు. సో స్కిన్కి టచ్ అవ్వదు కాబట్టి అలా కాంటు బట్టి అన్న వాళ్ళు వాడాలి. అవసరం లేనప్పుడు ఊరికే శానిటైజర్ రాసుకుని బయటకు వెళ్ళి వచ్చే బదులు ఇంట్లో ఉంటే బెటర్ కదా. దానికన్నా రిపీటెడ్ హ్యాండ్స్ వాష్ చేసుకో, శానిటైజర్ ఉన్నా కూడా హ్యాండ్ వాష్ చేసుకుంటేనే మనకి ఆరోగ్యం.
ఇప్పుడు ఈ సెకండ్ వేవ్ అనేది ఎక్కువగా శ్వాసకోశ సంబంధిత వ్యాధులకు దగ్గరగా ఉంటుందని, శ్వాస అనేది ఆగిపోతుందని కూడా, ఆక్సిజన్ లెవెల్స్ అనేవి చక్కగా పడిపోతున్నాయి, ఆక్సిజన్ సకాలంలో అందించకపోతే చాలా ఇబ్బంది గురవుతున్నారు అనేసి కూడా ఉంది. ఎక్కువగా యువత యువకులు దీంతోనే ఇప్పుడు బాధపడుతున్నారు ఈ సెకండ్ వేవ్ లో. అయితే అటువంటి సందర్భంలో ఏదైనా బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల కాస్తలో కాస్తైనా రిలీఫ్ అనేది ఉంటుందా? ఈ కరోనా వైరస్ ఏంటంటే డైరెక్ట్ గా ఎఫెక్ట్ చేసేది శ్వాస వ్యవస్థనండి. రెస్పిరేటరీ ట్రాక్ట్ ని ఎఫెక్ట్ చేస్తుంది, లంగ్స్ ని ఎఫెక్ట్ చేస్తుంది, అక్కడ నుంచి బ్లడ్ స్ట్రీమ్ లోకి డైరెక్ట్ గా ఎంటర్ అయిపోతుంది. ఎందుకంటే వాయు మార్పిడి అనేది లంగ్స్ లోనే జరుగుతుంది కాబట్టి. సో ఇక్కడ ఏంటి అంటే, నార్మల్ గా ఉన్నప్పుడే లంగ్స్ కెపాసిటీని మనం పెంచుకున్నాం అనుకోండి, ఒకవేళ వైరస్ లోపలికి వెళ్ళినా కూడా మన లంగ్ కెపాసిటీ బాగుంటే ఆక్సిజన్ సాచురేషన్ అనేది తగ్గడానికి ఛాన్స్ ఉంటుంది. సో జనరల్ గా అంటే లంగ్ ఎక్సర్సైజెస్, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. తర్వాత కరోనా ఎఫెక్ట్ అయింది, ఎఫెక్ట్ అయిన తర్వాత మనకు ఒక రేటింగ్ ఇస్తారు, సివియారిటీ ఇండెక్స్ కనిపిస్తుంది మనకి. కొరాట్స్ 5లో 16/25 లేకపోతే 8/25. ఈ 25 అన్నది దేని మీద రేటింగ్ అంటే, మన రైట్ లంగ్లో 3 లోబ్స్ ఉంటాయి, లెఫ్ట్ లంగ్లో 2 లోబ్స్ ఉంటాయి. ఈ 5 × 5 = 25. సో ఆ 25 రేషియోని వాళ్ళు 5/5 కింద 5/5 వేసేసి ఏ లెవెల్ ఎంత ఎఫెక్ట్ అయింది అన్న దాన్ని బట్టి దిల్ గివ్ ద రేషియో అనమాట. సో కొంతమంది ఏం చేస్తారంటే ఐసోలేషన్ టైంలోనే వాళ్ళు ఒకవేళ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయాలి అనుకుంటే ముందు వాళ్ళ ఫిజిషియన్కి, తర్వాత వాళ్ళ రిహాబిలిటేషన్ థెరపిస్ట్ ఉంటారు, వాళ్ళని అడగాలి ఏ లోపుకి ఎలాంటి ఎక్సర్సైజెస్ చేయాలి అని చెప్పేసి. అది డ్యూరింగ్ ద ట్రీట్మెంట్ వాళ్ళు సజెస్ట్ చేస్తారు. వన్స్ కోవిడ్ నుంచి రికవర్ అయిపోయిన తర్వాత కూడా రెగ్యులర్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ అనేవి చేసుకోవచ్చు అనమాట. సో దీంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఏంటి అంటే, మన బాడీలో అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఆ శ్వాసకు సంబంధించిన మజిల్ని డయాఫ్రమ్ అంటాం. ఈ డయాఫ్రమ్ ఏం చేస్తుందంటే పైన చెస్ట్ని కిందన పొట్టని మధ్యలో డివైడ్ చేస్తూ ఉండే మజిల్ స్టేజియర్ అనమాట, ఇక్కడ ఉంటుంది డయాఫ్రమ్ మనకి. సో ఆ డయాఫ్రమ్ని కనుక మనం మూవ్ చేస్తే అది కదులుతుంది అంటే ఊపిరితిత్తులలో ఫుల్ ఓపెన్ అయితేనే డయాఫ్రమ్ కిందకు దిగుతుంది. అవిలగే ఉన్నాయనుకోండి డయాఫ్రమ్ మూవ్ అవ్వదు. సో ఆ ఒక్క దాన్ని మనం కాన్సెప్ట్గా పెట్టుకొని చేస్తే ఫుల్గా ఊపిరితిత్తు ఓపెన్ అయితే ఫుల్ గాలి లోపలికి వెళ్తుంది, మొత్తం అల్వియోలే అంతట్లోకి ఆక్సిజన్ వెళ్తుంది. సో బ్లడ్లోకి ఆక్సిజన్ కంప్లీట్గా వెళ్తుంది. సో అదే మెయిన్ కాన్సెప్ట్ ఆఫ్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్. సో రెగ్యులర్గా మామూలుగా మనం ఉన్నప్పుడు కూడా డైలీ మనం ఎక్సర్సైజ్, చాలా ప్రాణాయామ ఇవన్నీ చెప్తున్నారు కదా, వీటన్నిటి మెయిన్ కాన్సెప్ట్ అంటే డీప్ బ్రీతింగ్, గాలి డీప్గా లోపలికి తీసుకోవాలి. సో ఇందులో సింపుల్ థింగ్ ఏమి ఉండదండి, ఒకటి ఇక్కడ డయాఫ్రమ్ కదా మనం ఇక్కడ చేపెట్టుకుంటాం జస్ట్, ఇట్లా ఒకటి ఇక్కడ పెట్టుకుంటాం చెస్ట్ మీద, డీప్గా ఎయిర్ తీసుకుంటాం. సో డీప్ ఎయిర్ తీసుకున్నప్పుడు ఏంటంటే చెస్ట్ కదలకూడదు, ఓన్లీ టమ్మి మాత్రం పైకి రావాలి. టమ్మి పైకి వస్తుందంటే ఏంటి, లంగ్ పెరిగి డయాఫ్రమ్ కిందకు దిగుతుంది. సో ప్రెజర్ టమ్మి మీద పైకి వెళ్తుంది అనమాట. సో ఈ కాన్సెప్ట్లో మనం ఐల్ షో యూ వన్స్, ఓకే సి. కరెక్ట్. సో తీసుకున్నాము, ఒక 2 సెకండ్స్ హోల్డ్ చేశాను, వదిలేస్తున్నాను. ఇది రెగ్యులర్గా డైలీ ఒక 10 టైమ్స్ ప్రాక్టీస్ చేస్తే లంగ్ కొంచెం హెల్దీగా, ఇవే కాకుండా చాలా బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ ఉన్నాయండి వీటిలో. లైక్ నేను ఇప్పుడు గాలి వదిలాను కదా, గాలి వదిలినప్పుడు లిప్స్తో హమ్ అనే ఒక సౌండ్ వస్తుంది. ఈ హమ్ చేసినప్పుడు ఇక్కడ అదురుతుంది అనమాట. ఈ అదడం, ఈ హమ్లో ఏమవుతుందంటే సైనస్ ప్రాబ్లమ్ ఇవన్నీ ఉంటాయి చూసారా, అవి వాటిని క్లియర్ చేయడానికి చాలా హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు ఎందుకంటే కోవిడ్ తగ్గిపోయిన తర్వాత మ్యూకోమైకోసిస్ అని ఇప్పుడు కొత్త ప్రాబ్లం వచ్చింది, ఫంగస్లా ఫామ్ అయిపోయి ఇప్పుడు దానివల్ల కొత్త ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కదా. సో ఇలాంటి వాటిని, ఆ ఫంగస్ ఫామ్ అవ్వకుండా ఈ సైనస్ ఏరియాని కంట్రోల్ క్లీన్ చేయడానికి ఈ హమ్ అనేది బాగా హెల్ప్ చేస్తుంది అనమాట. సో ఇదొకటి కూడా వాళ్ళు ప్రాక్టీస్ చేయవచ్చు. ఇవేంటి అంటే అండర్ సమ్ సూపర్విజన్, అది వాళ్ళు చెయ్యొచ్చా చెయ్యకూడదా తెలుసుకొని చేయాలి. అంటే బ్రీతింగ్ ఎక్సర్సైజే కదా టీవీలో చూపించారు, గాలి తీసి వదిలేస్తే సరిపోతుంది కాదు, ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్యాటర్న్ ఉంటుంది వాళ్ళ కండిషన్ బట్టి అనమాట. దాన్ని బట్టి అది నేర్పిస్తారు, వన్స్ వాళ్ళు హాస్పిటల్కి వెళ్తే దిల్ టెల్ యూ అనమాట, ఇలా మీరు ఇది చేయాలి అని చెప్పి ఒకసారి కనుక్కొని వాళ్ళ ఇంట్లో ప్రాక్టీస్ చేసుకుంటే సరిపోతుంది. మొన్నటి వరకు మనం గమనించినట్లయితే ఒక హాట్ టాపిక్, గాలి ద్వారా కూడా కరోనా వచ్చేస్తుంది అని, రైట్? ఇది వాస్తవమేనా అంటారా? అంటే మీకు ఇందాకే నేను చెప్పాను కదా, మనం దగ్గినప్పుడు తుమ్మినప్పుడు వస్తుంది అని చెప్పేసి. దాంట్లో మెయిన్ థింగ్ ఏంటి అంటే, మనం దగ్గినప్పుడు ఆల్మోస్ట్ ఒక లైక్ 3 అడుగుల వరకు మనం దగ్గిన తుంపర్లు అనేవి వెళ్తాయి. ఆ వెళ్ళిన తర్వాత అవి చిన్న చిన్న తుంపర్లు అయితే గాల్లోనే డ్రై అయిపోతాయి,
పెద్ద తుంపర్లు అయితే కిందన పడిపోతాయి. గాల్లో డ్రై అయిపోయింది ఏమైనట్టు, గాల్లో మిక్స్ అయిపోయింది కదా, అది స్ప్రెడ్ అవుతుంది కదా. సో ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, జనరల్గా ఫేస్ టు ఫేస్ మనకి వెళ్ళదు, మీరు అక్కడున్నారు నేను ఇక్కడ ఉన్న తగ్గినప్పుడు నా ఎయిర్ ఇలా పడిపోతుంది. సో అందుకు 6 feet డిస్టెన్స్ పెట్టండి అన్నారు. నేను 3 feet తర్వాత అది పడిపోద్ది కిందకి. దట్స్ వే 6 feet ఎందుకు చెప్పారు అంటే అదే రీజన్. అది పడితే హార్డ్లీ మన చేతుల మీద బట్టల మీద పడుతుంది తప్ప డైరెక్ట్గా మన ఫేస్ మీద పడదు. అందుకే ఏంటంటే మన ఇంటికి వెళ్ళగానే హ్యాండ్స్ అవి వాష్ చేసుకోండి, బట్టలు తీసి పడేసేయండి అని చెప్తారు అంతే. ఓకే మేడం, చివరికి ఒక ప్రశ్న. సాధారణంగా కరోనా వచ్చిన వాళ్ళని ఇంటిలో కుటుంబ సభ్యులే అంటరాని వాళ్ళుగా చూస్తున్నారు, అటువంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఇది కరోనా అనేది ఏంటి అంటే లైక్ వాళ్ళు కావాలని తెచ్చుకున్నది కాదండి. ఫస్ట్ థింగ్, ఇట్స్ వైరల్ డిసీజ్, ప్రపంచమంతా వణికిపోతున్నదన్నమాట. ఈ టైంలో ఏంటి అంటే మనిషికి మనిషి ఇచ్చే మానసిక ధైర్యంతోనే వాళ్ళు ఈజీగా రికవర్ అయ్యి, ఇది అసలు చెప్పాలంటే మనకి ఇంత మంచి మెడిసిన్స్ ఉన్నాయి, రకరకాల ట్రీట్మెంట్స్ అందుబాటులోకి వచ్చాయి. మ్యాక్సిమం 90% ఆఫ్ పీపుల్ ఏంటి అంటే డాక్టర్ సలహాని పర్ఫెక్ట్గా పాటించి, ఆ వాళ్ళు చెప్పే లక్షణాలు అవన్నీ ప్రాపర్గా డాక్టర్కి ఎక్స్ప్లెయిన్ చేసి, ఆయన ఇచ్చే సలహాలు వాళ్ళు ఇచ్చేవి తీసుకొని, చక్కగా ఐసోలేషన్ ఆ 14 రోజులు గనక ఫాలో అప్ చేసేస్తే, ఈ టైంలో ఏంటంటే ఆ కరోనా వచ్చిందా బయట అలా జరిగింది ఇలా జరిగింది మానేసి పాజిటివ్ థింగ్స్ చెప్పాలి. ఆ కరోనా వచ్చినా వాళ్ళు బాగానే తగ్గిపోయింది, బాగా తిరిగేస్తున్నా. సో మెయిన్ ఏంటంటే ఒకరికొకరు సపోర్ట్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్ అండి ఇది. ఈ టైంలో ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటేనే దీని నుంచి మనం ఓవర్కమ్. సో ఏంటి అంటే ఈ మూమెంట్లోని ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటేనే దీన్ని మనం ఎదుర్కోగలం. లేదు అంటే ప్రతి ఒక్కరు దీన్ని ఎఫెక్ట్ అవుతారు, ఎవరి కాళ్ళు విడిపోతారు. ఇక్కడ యూనిటీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అనమాట. అది భయం కన్నా, భయానికి మించిన పెద్ద ఇది అనేది ఏం లేదండి. దాని ఒక్కదాన్ని అధిగమిస్తే డెత్ బెడ్లో 85-70s ఉండే వాళ్ళు కూడా టక్కుమని లెగిసిపోతారు. సో థింగ్ ఏంటంటే భయపడకూడదు. ఫస్ట్ థింగ్ వచ్చింది రానివ్వండి, మనం కేర్ తీసుకుందాం, తగ్గుతుంది. అంతే కానప్పుడు డాక్టర్స్ ఉన్నారు కదా హెల్ప్ చేయడానికి, దెన్ వై టు ఫియర్ అంతే. కాకపోతే ఇక్కడ నేను మెయిన్ యంగ్స్టర్స్కి ఒకటి చెప్దాం అనుకుంటున్నానండి, బికాజ్ మేము చాలామందిని ఫేస్ చేసాం. చాలామందికి ఇప్పుడు ఈ కరోనాలో ఏంటంటే హార్డ్లీ యంగ్స్టర్స్కి వాళ్ళ ఇమ్యూనిటీ పవర్ బాగుంటుంది కాబట్టి, సో ఇక్కడ ఏమవుతుంది అంటే ఒక 5-6 రోజుల తర్వాత వాళ్ళకి పాపం చక్కగా ఫుడ్ తీసుకుంటున్నారు, తగ్గిపోతుంది చక్కగా. ఆ 6th or 7th దగ్గరికి ఏంటంటే అసలు మాకు కరోనా అనేది లేదు, మేము చాలా హ్యాపీగా ఉన్నాం కదా అని చెప్పి బయటికి వెళ్ళిపోతున్నారు. ఈ బయటకు వెళ్ళిపోవడం వల్ల ఏమవుతుంది అంటే వాళ్ళకి కరోనా ఎఫెక్ట్ తగ్గిపోయింది, కానీ వాళ్ళు క్యారియర్స్ అయిపోతున్నారు. సో వాళ్ళకి తెలియకుండా ఏం చేస్తున్నారంటే వాళ్ళకి అది తగ్గిపోతుంది కానీ వాళ్ళు క్యారియర్స్గా మారిపోతున్నారనమాట. సో ఈ ఒక్కటి యంగ్స్టర్స్ అందరూ ఇది గుర్తుపెట్టుకొని, కరోనాకి మేము ఇచ్చిన డాక్టర్స్ ఇచ్చిన రీసెర్చ్ వైజ్గా కూడా ఇచ్చిన ఐసోలేషన్ టైం ఏంటి అంటే 14 డేస్ అండి. 14 డేస్ చక్కగా బాగుంటే చక్కగా హ్యాపీగా ఇంట్లో రూమ్లో కూర్చోండి, ఎంజాయ్ యువర్ టైం. చాలా ఉన్నాయి, మనకి ఇంటర్నెట్ ఉంది చదువుకోవడానికి, ఇలా చాలా చాలా ఉన్నాయి. ఆ అప్లికేషన్స్ పెట్టుకోండి, హెల్దీగా మీ టైంని యూటిలైజ్ చేసుకోండి. 14 డేస్ తర్వాత 15th or 16th మీరు టెస్ట్ చేయించుకోండి. హోప్ఫుల్లీ డెఫినెట్గా అందరికీ నెగిటివే వస్తుంది, బట్ ఈ 14 రోజులు ఇంట్లోనే ఉండండి, మీరు క్యారియర్స్ కావద్దు. ఎందుకంటే యంగ్స్టర్స్ చనిపోవడం అనేది వాళ్ళ ఫ్యామిలీకి కానీ ఆ పిల్లలకి కానీ, జస్ట్ పెళ్ళయ్యి చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఇప్పుడు ఎక్కువగా సఫర్ అవుతున్నారు. కానీ పిల్లల పేరెంట్స్ చనిపోతే వాళ్ళు లైఫ్ లాంగ్ సఫర్ అవ్వాల్సి వస్తుంది. సో ప్రతి ఒక్కరికి కూడా నా రిక్వెస్ట్ ఏంటి అంటే మీ ఐసోలేషన్ పీరియడ్ కంప్లీట్ అయినంత వరకు కూడా ఇంట్లోంచి బయటికి రావద్దు. ఏ చిన్న లక్షణం అది మీకు కరోనా అనిపించినా కూడా వెళ్ళి టెస్ట్ చేయించుకోండి. ఇప్పుడు ఎలా ఉంది అంటే ఫస్ట్ బిగినింగ్లో మనకి నెగిటివ్ వస్తుంది, లక్షణాలు తగ్గలేదు అనుకోండి, మళ్ళీ 4th or 5th day వెళ్ళి మరి ఇంకొకసారి టెస్ట్ చేసుకొని కన్ఫర్మ్ చేసుకోండి. బ్లైండ్గా వదిలేయొద్దు. ఇలా వదిలేయడం వల్ల ఏమవుతుందంటే మీరు కూడా సివియర్లోకి వెళ్ళిపోతున్నారు, ఆక్సిజన్ బెడ్స్కి వెళ్ళాల్సి వస్తుంది, ఆక్సిజన్ దొరకడం లేదు, చాలామందికి ఇలా ప్రాణాలు పోతున్నాయి. ఇవన్నీ కూడా ఏంటంటే మన నెగ్లిజెన్సీ అంతే. సో ఈ ఒక్కటి అందరూ దయచేసి దృష్టిలో పెట్టుకోండి, కరోనా నుంచి హ్యాపీగా రికవర్ అయిపోవచ్చు. చివరిగా మా ప్రాక్టికల్ కోసం, ఇప్పుడు కరోనా వచ్చిన వాళ్ళు ఏ రకమైన ట్రీట్మెంట్ తీసుకోవాలి, లేదు సాధారణంగా ఏ హెడేక్ వచ్చినా కోల్డ్ ఏక్ వచ్చినా ఫీవర్ ఉన్నా ఏది ఉన్నా సరే కరోనా లక్షణాలు ఏమో అని అనుకుంటున్నారు, అసలు లక్షణాలు ఎలా ఉంటే ఏ సమయంలో వెంటనే డాక్టర్ని సంప్రదించాలి ఒకసారి ప్రాక్టికల్ కోసం? ష్యూర్ అండి. ఈ కరోనాలో ఏంటి అంటే ఇప్పుడు మామూలుగా సీజనల్ కోల్డ్ వచ్చినా లేదు ఫ్లూ వచ్చినా కరోనా వచ్చినా కామన్గా వస్తుంది. ఏంటంటే మనకి డ్రై కాఫ్, ఫీవరు, బాడీ పెయిన్స్. కరోనాకి ప్రత్యేకంగా కరెక్ట్గా చెప్తుంది ఏంటంటే మనకి ఫీవర్ వస్తుందండి, డ్రై కాఫ్ ఉంది, బాడీ పెయిన్స్ ఉంటున్నాయి, ఎక్స్ట్రీమ్ వీక్నెస్ వస్తుంది.
ఇవే సేమ్ ఆల్మోస్ట్ ఏంటంటే మనకి ఫ్లూలో కానీ కోల్డ్లో కూడా కనిపిస్తున్నాయి. ఏ ప్రాబ్లం దేనిది అనేది డిఫరెన్షియేట్ చేయడం కూడా కష్టం అవుతుంది. సో ఎప్పుడైనా కూడా మీకు ఆ లక్షణాలు కనిపించినప్పుడు ఒక 2-3 డేస్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఈ 2 రోజులు మీరు బయటకు వెళ్ళారా, ఏ సిచ్యువేషన్లో ఎవరైనా కలిసారా, కలిసిన వాళ్ళు ఏమైనా సిమ్టమ్స్ మీకు పాజిటివ్ అని చెప్పారా అని. ఒక 1 or 2 డేస్ స్టిల్ ఫీవర్ ఉంది అంటే మాత్రం ఇమీడియట్గా వెళ్ళిపోయే ముందు టెస్ట్ చేయించుకోండి. టెస్ట్లో నెగిటివ్ వచ్చేసింది, స్టిల్ డాక్టర్ ఏవో మెడిసిన్స్ ఇచ్చారు వాడారు, ఇంకా మీకు తగ్గలేదు అంటే మళ్ళీ ఇంకోసారి ఒక 4 డేస్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ వెళ్ళి టెస్ట్ చేయించుకోండి. ఎందుకంటే ఇప్పుడు వచ్చే ఈ లక్షణాలు ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఏంటి విరోచనాలు అవుతున్నాయి. కొంతమంది అది టైఫాయిడ్ అని కూడా మనకి పాజిటివ్ వస్తుంది. సో ఏంటంటే దేన్ని కూడా నెగ్లెక్ట్ చేయకండి. తగ్గిపోతే వెల్ అండ్ గుడ్, తగ్గలేదు అంటే కనుక ఇమీడియట్గా మీ లక్షణాలు ఏంటి అనేది మీరు ఫిజిషియన్తో డిస్కస్ చేసి వాళ్ళు ఇంకా వేరే ఏమైనా టెస్టులు కూడా సజెస్ట్ చేస్తే వెళ్ళి చేయించుకోండి. కరోనా కనిపెట్టడానికి రకరకాల టెస్టులు వచ్చేసాయి మనకి. ఇప్పుడు ర్యాపిడ్ టెస్ట్ ఉంది, హెచ్ఆర్సిటీ స్కాన్ ఉంది, బ్లడ్ టెస్ట్ ఉన్నాయి. కొంతమందికి అంటే వాళ్ళ యొక్క ఇమ్యూనిటీ పవర్ బట్టి వాళ్ళ లక్షణాలు అనేవి కొంతమందికి బయటపడుతున్నాయి, కొంతమందికి బయటపడట్లేదు అనమాట. కాబట్టి ఏ లక్షణాన్ని కూడా నెగ్లెక్ట్ చేయొద్దు. ఇలా నెగ్లెక్ట్ చేసి డిలే చేసే కొలది ఏమవుతుందంటే మన రికవరీ అనేది తగ్గిపోతుంది, ఆక్సిజన్ వరకు వెళ్లాల్సి వస్తుంది, సాచురేషన్ సరిగ్గా పడిపోతుంది. కాబట్టి ఏ లక్షణాన్ని కూడా నెగ్లెక్ట్ చేయొద్దు. మీరు ఫిజిషియన్కి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ప్రతి ఒక్క లక్షణాన్ని కూడా మర్చిపోకుండా చెప్పండి. ఒకరికి ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ దయచేసి ఇంకొకరు వాడద్దు. ఇదండి చూశారు కదా ఈ వారం స్టోరీ ఆఫ్ ద వీక్. సో ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటిస్తూ శానిటైజర్ని మాస్క్ని అల్లవేళలా మీతో పాటు ఉంచుకుంటూ గౌరవ డాక్టర్ గారు చెప్పినట్టు ఆ సలహాలను సూచనలు పాటిస్తారని తెలియపరుస్తూ మీ సంజయ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.